షర్ట్ బాగా నలిగిపోయిందన్నా, ఒక్క బొరి కూడా చూడట్లేదు. నాకు ఒక మంచి ఐరన్ బాక్స్ కావాలన్నా, ఏది తీసుకోవాలి? ఫ్రెండ్స్, మీరు ఒక మంచి ఐరన్ బాక్స్ కొనాలనుకుంటే కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్ చెక్ చేసుకోవాలి. అవేమిటంటే, ముందుగా ఐరన్ బాక్స్ టైప్ అది చెక్ చేసుకోండి. మనకు డ్రై ఐరన్ బాక్స్ ఉంటుంది, స్టీమ్ ఐరన్ బాక్స్ అయితే ఉంటుంది, ట్రావెల్ ఐరన్ బాక్స్ అయితే ఉంటుంది, గార్మెంట్ స్టీమర్ అయితే ఉంటుంది, ఈ కార్డ్లెస్ ఐరన్ బాక్స్ అయితే ఉంటుంది. అలా నువ్వేమో డ్రై ఐరన్, స్టీమ్ ఐరన్, గార్మెంట్ స్టీమర్, కార్డ్లెస్ అని చెప్పి ఏవో చెప్తున్నావు. నాకైతే ఏ ఇస్త్రీ పెట్టుకున్నాలో ఏం అర్థం కావట్లేదు అన్న. డ్రై ఐరన్ బాక్స్ అంటే ఈ డ్రై ఐరన్ బాక్స్ లో సో మెయింటెనెన్స్ ఫ్రీ అని చెప్పుకోవచ్చు. ఇందులో ఎటువంటి వాటర్ నింపాల్సిన అవసరం అయితే లేదు. దాంతో పాటు జస్ట్ ఇందులో మీకు స్టీమ్ అయితే రాదు. మీరు డైరెక్ట్గా అంటే పవర్ కనెక్ట్ చేస్తారు, ఐరన్ చేస్తారు, బట్టలు అయితే ఐరన్ చేస్తారు. ఇందులో మీకు అడ్వాంటేజ్ విషయానికి వస్తే దీని ప్రైస్ తక్కువ ప్రైస్ అయితే ఉంటుంది. అంటే ఒక 200, 300, 400, 500 ఇట్లా తక్కువ ప్రైస్ అయితే ఉంటుంది. దాంతోపాటు కొన్ని సాఫ్ట్ అంటే స్మూత్ క్లాత్స్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు మనకు లెనిన్ క్లాత్ కానీ ఇట్లాంటి చాలా సాఫ్ట్ అయితే ఉండే కొన్ని బట్టలు అయితే, అట్లాంటి వాటిని అయితే ఈ ఐరన్ బాక్స్తో ఐరన్ చేస్తే చాలా బెటర్ అయితే ఉంటుంది. అదే మీరు జీన్స్ ప్యాంట్స్ కావచ్చు, కాటన్ బట్టలు కానీ వాటిని ఐరన్ చేశారనుకోండి, అవి ఎక్కువగా ముడతలు అయితే పొగొట్టుకోలేవు. ఇది ఒక డిసడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. డ్రై ఐరన్ బాక్స్లో మీకు మేజర్గా అంటే ఆ ప్రైస్ తక్కువ అయితే ఉంటుంది, కొద్దిగా సున్నితమైన బట్టలు అయితే బాగా ఐరన్ చేస్తుంది. అదే కొద్ది కఠినమైన అంటే ఈ కాటన్ కానీ జీన్స్ ప్యాంట్స్ కావచ్చు, ఇట్లాంటి వాటిని అయితే బాగా ఐరన్ చేయదు. ఇది ఒక డిసడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. సో ఇప్పటికీ చాలామంది అయితే ఎక్కువగా డ్రై ఐరన్ బాక్స్ అయితే వాళ్ళ ఇళ్లలో యూజ్ చేస్తుంటారు. మీరు కూడా మీ ఇంట్లో ఇదే వరకు ఏ ఐరన్ బాక్స్ యూజ్ చేశారో వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. సెకండ్ వచ్చేసి మనకు స్టీమ్ ఐరన్ బాక్స్. ఈ స్టీమ్ ఐరన్ బాక్స్ ఎట్లా అంటే, ఈ ఐరన్ బాక్స్లో ఒక చిన్న వాటర్ ట్యాంక్ అయితే ఉంటుంది, అందులో కొన్ని వాటర్ అయితే వేస్తారు. వాటర్ వేయగానే సో మీకు అందులో నుంచి జస్ట్ ఒక బటన్ అయితే ఉంటుంది, ఆ బటన్ని ప్రెస్ చేయగానే స్టీమ్ అయితే వస్తుంది. ఆ స్టీమ్తో బట్టల్ని ఐరన్ చేయడం వల్ల ఎక్కువగా ముడతలుంటాయి చూడండి, అంటే కాటన్ కానీ జీన్స్ ప్యాంట్స్ కానీ వీటిని ఎక్కువగా ముడతలు అయితే ఉంటాయి కదా, అట్లాంటి బట్టలు కూడా ఆ ముడతలు అయితే పోగొట్టేస్తుంది. సో ఇది స్టీమ్ ఐరన్ బాక్స్. ఈ స్టీమ్ ఐరన్ బాక్స్ రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. డ్రై ఐరన్ బాక్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు, స్టీమ్ ఐరన్ బాక్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఒక డిసడ్వాంటేజ్ ఏమంటే దీని ప్రైస్ అయితే ఎక్కువ అయితే ఉంటుంది, అంటే 1000 అబోనే దీని ప్రైస్ అయితే ఉంటుంది. ఒక 2000, 3000 ఇట్లా ప్రైస్ పెట్టారనుకోండి మంచి స్టీమ్ ఐరన్ బాక్స్ అయితే రావడం జరుగుతుంది. స్టీమ్ ఐరన్ బాక్స్తో మేజర్గా అడ్వాంటేజ్ ఏమంటే ఎక్కువగా ముడతలున్న బట్టలు కూడా సో వాటిని అయితే బాగా ఐరన్ చేస్తుంది. ఇది ఒక అడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. థర్డ్ వచ్చేసి ట్రావెల్ ఐరన్ బాక్స్ అయితే ఉంటుంది. ఈ ట్రావెల్ ఐరన్ బాక్స్ చాలా పోర్టబుల్ అయితే ఉంటుంది. ఎక్కువగా ఎవరైతే ట్రావెల్ చేస్తారో వాళ్ళైతే ఈ టైప్ ఆఫ్ ఐరన్ బాక్స్ తీసుకోవచ్చు. ఇవి జస్ట్ మీ చేతితో పట్టుకోవడానికి కూడా చాలా గ్రిప్ అయితే ఉంటుంది. దాంతోపాటు నా బ్యాగ్లో పెట్టుకోవడానికి ఇట్లా మీరు ట్రావెల్ చేసే వాళ్ళైతే ఈ ట్రావెల్ ఐరన్ బాక్స్ తీసుకోవచ్చు. దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి గార్మెంట్ స్టీమర్ అయితే ఉంటుంది. ఈ గార్మెంట్ స్టీమర్ కూడా అంటే జస్ట్ మీరు చూడండి, ఇందులో వాటర్ వేస్తారు, దాంట్లో స్టీమ్ అయితే వస్తుంది. ఆ స్టీమ్ ద్వారా మీరు బట్టలు అయితే ఐరన్ చేయొచ్చు. ఇది కూడా కొద్దిగా బెస్ట్ అయితే ఉంటుంది. బట్ కానీ ఇది డ్రై ఐరన్లా యూస్ చేసుకోలేరు, ఓన్లీ స్టీమ్ ఐరన్ లాగా మాత్రమే వీటైతే యూస్ చేసుకోవచ్చు. దాంతోపాటు నెక్స్ట్ అయితే ఈ కార్డ్లెస్ ఐరన్ బాక్స్ అయితే ఉంటుంది. మీరు ఐరన్ చేయాలంటే మీకు ఒకసారి మధ్య మధ్యలో అయితే వైర్ అయితే చాలా ఇబ్బంది అయితే పెడుతుంటుంది. ఆ వైర్ లేకున్నట్టు ఈ ఐరన్ బాక్స్ మీరు ఐరన్ చేసుకోవచ్చు. బట్ కానీ ఇందులో ఒక డిసడ్వాంటేజ్ అయితే ఉంది, అదేమిటంటే ఈ కార్డ్లెస్ ఐరన్ బాక్స్ మీరు తీసుకున్నారనుకోండి, ఇందులో జస్ట్ మీకు ఒకటి స్టాండ్ అయితే ఇస్తాడు అంటే హీట్ పెట్టుకోవడానికి, ఒక 5 మినిట్స్ అందులో పెట్టేస్తారు, తర్వాత వెంటనే బట్టలు అయితే ఐరన్ చేస్తారు. మళ్ళీ ఐరన్ బాక్స్ అయితే కూల్ అవుతుంది, మళ్ళీ దాని మీద పెట్టాలి, ఆ స్టాండ్ మీద పెట్టాలనుకో మళ్ళీ హీట్ అవుతుంది, ఆ తర్వాత మళ్ళీ బట్టలు అరేంజ్ చేయాలి. ఇది ఒక డిసడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో ఎక్కువగా మీకు బాగా అంటే ఏది యూజ్ అవుతుందంటే ఈ స్టీమ్ ఐరన్ బాక్స్ చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది ఓకే ఆల్రౌండర్గా మీరు బడ్జెట్ పెట్టగలరనుకుంటే స్టీమ్ ఐరన్ బాక్స్ అయితే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అన్న చాలా థ్యాంక్స్ అన్న, నాకు బాగా అర్థమైంది. నేను ఈ వీడియో లైక్ చేస్తాను, వీడియో కింద కామెంట్ చేస్తాను, కేబీఆర్ గౌతమ్ చాలా సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటా అన్న. నెక్స్ట్ మనకు ఐరన్ బాక్స్లో సోలో ప్లేట్ అయితే ఉంటుంది. ఈ సోలో ప్లేట్ కూడా కన్సిడర్ చేసుకోవాలి. సోలో ప్లేట్ అంటే ఏమిటంటే చూడండి, ఇది ఐరన్ బాక్స్ అనుకోండి, ఐరన్ బాక్స్లో ఫ్రెండ్స్ చూడండి, సో ఇట్లా ఉంటుంది. ఇదే సోలో ప్లేట్, ఇది మనకు మేజర్ ఇదే మెయిన్ కీ రోల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సోలో ప్లేట్ బాగుంటేనే ఇప్పుడు మనం ఐరన్ అనేది ఇట్లా చేస్తాం కదా, సో క్రింది సైడ్ ఈ సోలో ప్లేట్ అయితే బాగుండాలి. సోలో ప్లేట్ బాగుంటేనే మనం బట్టల్ని ఐరన్ బాగా చేసుకోవచ్చు. దీని విషయానికి వస్తే ఇందులో సోలో ప్లేట్ కూడా మనకు మేజర్గా త్రీ కేటగిరీస్ అయితే ఉంటాయి. ఇందులో మనకు 3 టైప్స్ అయితే ఉంటాయి కదా. నెంబర్ 1 చూసుకున్నట్టయితే మనకు అల్యూమినియం సోలో ప్లేట్ అయితే ఉంటుంది. చూడండి, ఇది అల్యూమినియం సోలో ప్లేట్. ఇది పాతకాలం అంటే ఐరన్ బాక్స్ చాలా వెయిట్ కూడా దగ్గర ఒక 1.5 కేజీ 2 కేజీ వెయిట్ అయితే ఉంటుంది. ఇది అల్యూమినియం సోలో ప్లేట్. అల్యూమినియం సోలో ప్లేట్ మీకు క్లియర్ కనిపిస్తుంది చూడండి. ఈ సోలో ప్లేట్స్ ఐరన్ చేయడం వల్ల ఇక్కడ మీకు క్లియర్గా దీనికి కాలేదు, స్క్రాచెస్ చాలా స్క్రాచెస్ అయితే పడి ఉంటాయి, మీకు క్లియర్గా వీడియోలో కనిపిస్తుంటుంది. దాంతోపాటు వీటికి అయితే బట్టలు అయితే అతుక్కొని పోతాయి. ఈ ఐరన్ బాక్స్ ఎక్కువగా వేడైంది అనుకోండి, వీటికైతే బట్టలన్నీ అతుక్కొని పోతాయి. సో ఇది ఒక డిసడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. బట్ కానీ ఈ టైప్ ఆఫ్ అంటే అల్యూమినియం సోలో ప్లేట్ గల ఐరన్ బాక్సెస్ ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ అయితే ఉంటుంది చూడండి. సో బట్ కానీ దీని అయితే మీరు ఎవరు తీసుకోకండి, ఎందుకంటే అల్యూమినియం కానీ సోలో ప్లేట్ ఉందనుకోండి బట్టలకైతే వీటికి కరుచుకొని పోతాయి, వీటికి అతుక్కొని పోతుంది. దాంతోపాటు ఐరన్ కూడా మీరు అంత పర్ఫెక్ట్గా అయితే ఎక్కువ ముడతలు అయితే పోగొట్టలేదు. కావున అల్యూమినియం సోలో ప్లేట్ను ఐరన్ బాక్స్ అయితే అవాయిడ్ చేసేయండి, వీటైతే అస్సలు తీసుకోకండి.
సెకండ్ ఇందులోనే మనకు మళ్ళీ ఈ నాన్ స్టిక్ కోటెడ్ గా సోలో ప్లేట్ అయితే ఉంటుంది. సో అల్యూమినియం ప్లేట్ దానికి మళ్ళీ డబుల్ గా అంటే నాన్ స్టిక్ కోటెడ్ అయితే కోటెడ్ అయితే ఉంటుంది అండి. ఈ నాన్ స్టిక్ కోటెడ్ గా సోలో ప్లేట్ అనుకోండి చాలా బెస్ట్ అయితే ఉంటుంది. వీటికైతే బట్టలు అయితే అతుక్కొని పోవు, దాంతోపాటు స్క్రాచ్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఒక షర్ట్ ఐరన్ చేసామనుకోండి, షర్ట్ కి బటన్స్ ఉన్నాయనుకోండి, ఆ బటన్స్ వీటికి తగిలాయనుకోండి స్క్రాచెస్ అయితే పడవు. దాంతోపాటు కొన్ని పిన్స్ కొన్ని ఇట్లా ఉంటాయి చూడండి, అట్లాంటి వీటికి తగిలినా కూడా స్క్రాచెస్ అయితే పడవు. కావున మీరైతే ఇట్లాంటి అంటే ఈ నాన్ స్టిక్ కోటెడ్ గల సోలో ప్లేట్ ఉన్న ఐరన్ బాక్స్ మాత్రమే తీసుకోండి. నెక్స్ట్ మనకు సిరామిక్ కోటెడ్ గల సోలో ప్లేట్స్ అయితే ఉంటాయి, ఇవి కూడా చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో అల్యూమినియం అయితే మీరు అస్సలు తీసుకోకండి, దాని ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు కూడా నాన్ స్టిక్ ఓకే. ఇది మనకు మీడియం బడ్జెట్ అయితే దొరుకుతుంది. సో నాన్ స్టిక్ సోలో ప్లేట్ అనుకోండి, డ్రై ఐరన్ బాక్స్ అయితే ఒక 500 కానీ 400 అట్లా ప్రైస్ అయితే ఉంటుంది. అదే స్టీమ్ ఐరన్ బాక్స్ అనుకోండి ఒక 1500 కానీ 1000 రూపీ కానీ ఇట్లా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ అయితే మనకు సిరామిక్ కోటెడ్ గల సోలో ప్లేట్ అయితే ఉంటుంది, ఇవి చాలా చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సిరామిక్ కోటెడ్ గల సోలో ప్లేట్ తీసుకున్నారనుకోండి, సో ఐరన్ బాక్స్ తీసుకుంటే మీకు ఐరన్ బాగా చేస్తుంది, దాంతోపాటు బట్టలు అయితే వాటికి అస్సలు అతుక్కొని పోవు, స్క్రాచ్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. పిన్స్ కానీ ఏం తగిలినా కూడా వాటికైతే స్క్రాచెస్ అయితే పడవు. కావున మీరు బడ్జెట్ పెట్టగలరు అనుకుంటే దీని ప్రైస్ విషయానికి వస్తే, ఇప్పుడు డ్రై ఐరన్ బాక్స్లో ఈ సిరామిక్ కోటెడ్ గల ఈ డ్రై ఐరన్ బాక్స్ మీరు తీసుకుంటే దాని ప్రైస్ చూసుకుంటే ఒక 600-700 ప్రైస్ అయితే ఉంటుంది. అదే స్టీమ్ ఐరన్ బాక్స్ అనుకోండి ఒక 2000-3000 ఇట్లా ప్రైస్ అయితే ఉంటుంది. బట్ కానీ మీకు పర్ఫార్మెన్స్ కూడా అంతే బెస్ట్ అయితే ఉంటుంది. మీరు బడ్జెట్ పెట్టగలరు అనుకుంటే మీరు సిరామిక్ కోటెడ్ గల డ్రై ఐరన్ బాక్స్ కానీ స్టీమ్ ఐరన్ బాక్స్ అని తీసుకోండి. సో మీకు సిరామిక్ కోటెడ్ గల సోలో ప్లేట్ అయితే చాలా బెస్ట్ అయితే ఉంటుంది. దాంతోపాటు మనకు స్టెయిన్లెస్ స్టీల్ గల సోలో ప్లేట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఓకే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మీకు సోలో ప్లేట్ కూడా అర్థమైపోయి ఉంటుంది. వీటైతే సోలో ప్లేట్ అయితే అంటారు చూడండి, దీంట్లో మీకు అల్యూమినియం ఉంటుంది, దాంతోపాటు నాన్ స్టిక్ అయితే ఉంటుంది, సిరామిక్ అయితే ఉంటుంది, స్టెయిన్లెస్ స్టీల్ అయితే ఉంటుంది. దీంట్లో మీకు నాన్ స్టిక్ ఓకే, సిరామిక్ ఓకే, ఈ స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఓకే. అల్యూమినియం మాత్రం అస్సలు తీసుకోకండి, ఈ అల్యూమినియంలో చాలా డిసడ్వాంటేజ్ అయితే ఉన్నాయి. సో ఇవైతే అస్సలు కొనకండి. దాంతోపాటు నెక్స్ట్ అయితే మనకు ఐరన్ బాక్స్ లోపల చూసుకున్నట్టయితే ఒక యూ షేప్లో అయితే ఒక హీటింగ్ ఎలిమెంట్ అయితే ఉంటుంది, అది కూడా కాపర్ హీటింగ్ ఎలిమెంట్ అయితే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హీట్ అయితే త్వరగా ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికైతే వాటేజ్ అయితే మనకు క్లియర్గా ఇచ్చింటాడు, అంటే 800 వాట్స్ అని చెప్పి, 1000 వాట్స్, 2000 వాట్స్, 3000 వాట్స్ అని చెప్పేసి ఇట్లా ఒక రేటింగ్ అయితే ఇచ్చింటాడు. ఇది కన్సిడర్ చేసుకోండి, వాటేజ్ మనకి ఎంత ఎక్కువ ఉంటే అంత త్వరగా ఐరన్ బాక్స్ అయితే హీట్ అవుతుంది. కావున ఈ వాటేజ్ మీరు చెక్ చేసుకోండి. దాంతోపాటు ఇంత మీకు హీటింగ్ ఎలిమెంట్ అయితే ఉంటుంది కదా, అది కూడా కాపర్ హీటింగ్ ఎలిమెంట్ అయితే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే త్వరగా హీట్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి వాటేజ్ అందులో హీటింగ్ ఎలిమెంట్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా మీరు ఈ ఐరన్ బాక్స్ కొనేటప్పుడు ఇంకొన్ని ఫీచర్స్ కన్సిడర్ చేసుకోవాలి. అవేమిటంటే ఇందులో మీకు ఈ ఆటో షట్ ఆఫ్ ఫీచర్ అయితే ఉంటుంది. ఆటో షట్ ఆఫ్ ఫీచర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఐరన్ బాక్స్ ఐరన్ చేస్తున్నాను అనుకోండి, ఈ సోలో ప్లేట్ ఎక్కువ హీట్ అయిపోయింది, సో చాలా ఎక్కువ హీట్ అయిపోయింది, అప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. ఒకవేళ మళ్ళీ హీట్ తగ్గింది అనుకోండి ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. కావున ఆటో షట్ ఆఫ్ ఫీచర్ ఉందని చెక్ చేసుకోండి. దాంతోపాటు ఇక్కడ మీకు నాబ్ అయితే ఉంటుందండి, ఈ నాబ్లో కూడా మీకు అంటే కాటన్కి ఒకలాగా సెట్టింగ్, టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఊల్ అని చెప్పి, సిల్క్ అని చెప్పేసి, నైలాన్ అని చెప్పేసి ఇట్లా కొన్ని టెంపరేచర్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. అంటే మీరు యూజ్ చేస్తున్న మీరు ఏ క్లాత్కి అయితే ఐరన్ చేయాలనుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ అనుకోండి, ఇక్కడ కాటన్ టెంపరేచర్ పెట్టాననుకోండి ఎక్కువ వేడైతే వస్తుంది. ఒకవేళ సిల్క్ అనుకోండి కొంత తక్కువ టెంపరేచర్ అయితే వస్తుంది, తక్కువ వేడైతే వస్తుంది. కావున ఇట్లా టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవడం ఒక నాబ్ అయితే ఉంటుంది, ఇవి కూడా మీరు చెక్ చేసుకోండి. దాంతోపాటు ఒకవేళ మీరు కానీ స్టీమ్ ఐరన్ బాక్స్ కొన్నారనుకోండి, ఈ స్టీమ్ ఐరన్ బాక్స్లో వాటర్ ట్యాంక్ అయితే ఉంటుంది, దాని కెపాసిటీ చెక్ చేసుకోండి. ఎందుకంటే మీకు స్టీమ్ అయితే ఎక్కువ రావాలనుకోండి, దాని కెపాసిటీ ఎక్కువ ఉండాలి. ఇది ఒక 230 ml అని చెప్పేసి, 250 ml అని చెప్పేసి ఇట్లా వాటర్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. ఈ వాటర్ ట్యాంక్ కెపాసిటీ ఎక్కువ ఉండాలి చెక్ చేసుకోండి. ఎక్కువ ఉండడం వల్ల అందులో వాటర్ ఎక్కువ స్టోర్ అవుతుంది, స్టీమ్ అయితే మీకు ఎక్కువ అయితే రావడం జరుగుతుంది. కావున అది కూడా చెక్ చేసుకోండి. దాంతోపాటు ఇందులోనే మీకు యాంటీ డ్రిప్ టెక్నాలజీ ఉందని చెక్ చేసుకోండి. యాంటీ డ్రిప్ టెక్నాలజీ ఎందుకంటే ఈ స్టీమ్ ఐరన్ బాక్స్లో వాటర్ అయితే పోస్తాం కదా, ఆ వాటర్ అనేది మీరు ఐరన్ బాక్స్ని ఇట్లా కదిలించినప్పుడు కానీ, సో ఇట్లా పైకి కిందకి అన్నప్పుడు కానీ వాటర్ అయితే లీక్ అవుతుంది. అట్లా లీక్ కాకున్నట్టు యాంటీ డ్రిప్ టెక్నాలజీ అయితే ఉంటుంది. సో ఈ టెక్నాలజీ కూడా ఉందో చెక్ చేసుకోండి. సో మీకైతే అర్థమైపోయి ఉంటుంది ఏ టైప్ ఆఫ్ ఐరన్ బాక్స్ తీసుకోవాలి. దాంతో మీకు స్టీమ్ ఐరన్ బాక్స్ చాలా బెస్ట్ అయితే ఉంటుంది. దాంతోపాటు సోలో ప్లేట్ విషయానికి వస్తే నాన్ స్టిక్ కానీ సిరామిక్ కానీ ఆ స్టెయిన్లెస్ స్టీల్ కానీ చాలా బెస్ట్ అయితే ఉంటుంది. కొన్ని ఫీచర్ చెక్ చేసుకోని చెప్పి మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. సో మీకైతే అర్థమైపోయి ఉంటుంది ఏ టైప్ ఆఫ్ ఐరన్ బాక్స్ తీసుకోవాలని చెప్పేసి. దాంతోపాటు చాలా మంది డౌట్ ఏమంటే భయ్య ఏ కంపెనీ తీసుకోవాలి. కంపెనీ విషయానికి వస్తే ఫిలిప్స్ అయితే బెస్ట్ బ్రాండ్ అవుతుంది, బజాజ్ అయితే ఉంటుంది, ఉషా అయితే ఉంటుంది, బటర్ఫ్లై ఉంటుంది, దాంతోపాటు మార్ఫ్ రిచార్డ్స్ ఇట్లా కొన్ని బ్రాండ్స్ అయితే ఉంటాయి. ఈ బ్రాండ్స్ అన్ని బెస్ట్ అయితే ఉంటాయి. మీరు ఒకవేళ మంచి ఐరన్ బాక్స్ కొనాలనుకుంటే వాటికి సంబంధించిన లింక్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరైతే ఎక్కువ మంది వీడియోతో లైక్ చేయండి, ఎందుకంటే ఇలాంటి వీడియో చేయడం మన తెలుగులో చాలా తక్కువగా ఉంటాయి. సో చేసే వాళ్ళు మీరు సపోర్ట్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియో కింద కామెంట్ చేయండి, అన్న మీ ఎక్స్ప్లెనేషన్ ఓకే బాగుంది, సో ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోండి, ఇంకొంచెం ఈజీగా చెప్పండి అని చెప్పేసి ఇట్లా నాకు వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ బట్టి నేను ఇంకొంచెం ఈజీగా చెప్పడానికి కూడా ట్రై చేస్తాను. ఫ్రెండ్స్ మీకైతే వీడియో నచ్చినకుండా ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి. దాంతోపాటు మీకు ఏమన్నా ఇంకా అంటే మంచి ఐరన్ బాక్స్ కొనాలనుకున్నా ఇట్లా మీకు డౌట్స్ ఉన్నా కూడా
ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ పై జాయిన్ అవ్వండి, గ్రూప్ లో జాయిన్ అయిపోయి భయ్యా నాకు ఒక 500 రూపాయలు ఉంది బెస్ట్ ఐరన్ బాక్స్ ఏం తీసుకోవాలి, ఒక 1000 రూపాయలు ఏది తీసుకోవాలి, 2000 రూపాయలు బెస్ట్ ఐరన్ బాక్స్ ఏం తీసుకోవాలని చెప్పేసి అక్కడ నాకు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో మెసేజ్ చేశాను, మీకు వెంటనే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరితే టెలిగ్రామ్ పై జాయిన్ అవ్వండి. దాంతోపాటు నేను లింక్స్ అయితే కామెంట్ బాక్స్ లోను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, బెస్ట్ డ్రై ఐరన్ బాక్స్, బెస్ట్ స్టీమ్ ఐరన్ బాక్స్, దాంతోపాటు గార్మెంట్ స్టీమర్స్ కానీ, దాంతోపాటు ఈ కార్డ్లెస్ ఐరన్ బాక్స్ కానీ, సో మొత్తం అన్ని లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ వెళ్ళి మీరు వాటిని కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆరం సింబల్ అవడం జరుగుతుంది, ఆరం సింబల్ని క్లిక్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ పొందవచ్చు.